దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఒక మారు మీ అందరికీ మహాపరిశుద్ధుడైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, విశ్వ విభుడు అయిన క్రీస్తు రాజు పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. I wish you all a very very happy feast of Christ the King. అదే విధముగా దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఎవరెవరైతే రాజు అని పేరు పెట్టుకున్నారో, డైరెక్ట్గా రాజు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, జయరాజు, విజయరాజు, రాజ్ కుమార్ ఇలా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మన విచారణలో, చాలామంది ఉన్నారు. అటువంటి మహారాజులందరికీ రాజాదిరాజు యేసు ప్రభుని యొక్క పేరు పండుగను వారందరూ కొనియాడుతున్నారు. కనుక వారందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరిని అభినందిస్తూ ఉన్నాం. వి విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఫీస్ట్. దేవుని యందు ప్రియులారా, ఈ క్రీస్తు రాజు మహోత్సవం రోజున నాలుగు ముఖ్యమైన అంశాలను ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా, ఈ పండగ ఎప్పుడు మొదలైంది? రెండవది, క్రీస్తు ఏ విధముగా మనకు రాజు అవుతూ ఉన్నాడు? నంబర్ త్రీ, క్రీస్తు రాజ్యం ఎటువంటిది? నంబర్ ఫోర్, ఆయన రాజ్యములో నీవు నేను ప్రవేశించాలంటే మనం ఏం చెయ్యాలి? నాలుగు అంశాలు. మొట్టమొదటిగా, క్రీస్తు రాజు పండుగ ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఆయన ఆది నుండి కూడా ప్రభువే, రాజాది రాజే. కానీ క్రీస్తు రాజు అను పండగ మాత్రం ఒక 100 సంవత్సరాల క్రితం, 95 సంవత్సరాల క్రితం మొదలైంది. దేవుని యందు ప్రియులారా, అది 1925 సంవత్సరం 11వ భక్తినాథ పాపు గారు ఈ పండగను స్థాపించారు. కథోలికా సంఘములో, శ్రీసభలో బాగా గమనించండి, అందరూ ఆలకించండి, తెలుసుకోండి. ప్రతి పండగకు ఒక మూలము, ప్రతి పండగకు ఒక ముఖ్యమైన కారణము, ఒక చరిత్ర ఉంటుంది. ఈ యొక్క పండగకు ఉన్నటువంటి మూలము, ముఖ్య కారణము, ముఖ్య ఉద్దేశము, చరిత్ర ఏమిటంటే, ప్రపంచమంతా అల్లకల్లోలమవుతున్నటువంటి రోజులు 1914 నుంచి 1918 వరకు ఏం జరిగింది? ఆ రోజుల్లో మొదటి ప్రపంచ యుద్ధం. దేవుని యందు ప్రియులారా, దేశాలన్నీ కూడా గ్రూపులుగా విడిపోయి ఒకరి మీదకి ఒకరు కత్తి, బాంబులు, మారణకాండ, హింసాకాండను ప్రయోగించుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అజమాయిషీ కొరకు, డామినెన్స్ అండ్ ప్రామినెన్స్, మేము గొప్ప అంటే మేము గొప్ప అని, మేము ముఖ్యము అంటే మేము ముఖ్యము అంటూ ఒకరినొకరు దేవుని యందు ప్రియులారా చంపుకోవడానికి కత్తులెత్తుతున్నటువంటి రోజుల్లో, వారు వారి యొక్క యుద్ధ సామాగ్రిని చూచి గర్వపడుతున్న రోజుల్లో, ఏమైనా చెయ్యగలం, ఎవరైనా నాశనం చెయ్యగలం అని విర్రవీగుతున్న రోజులలో పరిశుద్ధ పాపు గారు ఆలోచనలో పడ్డారు, రాజులు ఇలా ఉంటారా, అసలైన రాజు ఎలా ఉండాలి అని ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఇటలీ దేశంలో ఫ్యాసిస్ట్ డిక్టేటర్ అయినటువంటి ముస్సోలిని బయలుదేరాడు, హింసాకాండను లేవనెత్తుతున్నాడు, ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో అధిపతి ఎలాగుండాలి, రాజ్యానికి ఒక అధిపతి, ఒక రాజు ఎలాగ ఉండాలో అని నేర్పిస్తూ క్రీస్తు రాజు పండగను స్థాపించారు. ప్రతి ప్రైమ్ మినిస్టర్,
ప్రతి చీఫ్ మినిస్టర్ ప్రతి ప్రెసిడెంట్ ప్రతి లీడర్ ప్రతి ఒక్కడు కూడా ఎలాగుండాలి అంటే క్రీస్తు రాజులాగా ఉండాలి అంటూ ఆయనను ఆదర్శంగా ఉంచుతూ ఆయన వలె వినయముతో ఉండే రాజులు కావాలి ఆయన వలె ప్రజల కొరకు ప్రాణాలు అర్పించే రాజులు కావాలి ఆయన వలె ప్రజల కన్నీళ్లు తుడిచే రాజులు కావాలి కష్టాలను అర్థం చేసుకునే రాజులు కావాలి అంతేగాని ప్రజలను పీడ్చి పిప్పు చేసే రాజులుగా మనం ఉండకూడదు అంటూ పరిశుద్ధుడైనటువంటి పాపు గారు 11వ భక్తినాద పాపు గారు క్రీస్తు రాజు పండగను స్థాపించి కతోలికులందరినీ కూడా ఈ పండగను కొనియాడుతూ దీని గురించి ప్రబోధించమన్నారు అసలైన శిష్యులైన రాజు యేసు రాజును పోలి ఉండాలి అంటూ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ పండగ ఎప్పుడు మొదలైంది ఎలా మొదలైంది ఎందుకు మొదలైంది అంటే 1925లో అప్పుడప్పుడే మొదటి ప్రపంచ యుద్ధము మాని మొదటి ప్రపంచ యుద్ధము గాయాల నుంచి కోలుకుంటున్న రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతున్న తరుణములో ప్రపంచమంతా హింసాకాండలో ఉంటున్నప్పుడు పాపు గారు ఇది చక్కనైనటువంటి అవకాశం ప్రతి రాజ్యాధిపతి క్రీస్తు రాజును పోలి ఉండాలి ఆయన మనస్సును ఎరిగి ఉండాలి ఆయన వలె ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పండగను ప్రతిపాదించడము స్థాపించడము అక్కడ నుండి ఇప్పటి వరకు ఈ కళాంతకాలము కూడా చివరి వరకు కూడా ప్రతి సంవత్సరము ఆ యొక్క దైవార్చన సంవత్సరము ఆఖరి ఆదివారం క్రీస్తురాజు పండగను మనం కొనియాడుతూ ఉన్నాం ఈ ఆదివారంతో ఈ సంవత్సరం మనకి ముగుస్తుంది కతోలికులమైన మనకు నూతన దైవార్చన సంవత్సరము వచ్చే ఆదివారం ఆగమన కాలము మొదటి ఆదివారంతో నూతన దైవార్చన సంవత్సరము మొదలవుతుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేషువా వందనం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 అర్థమైందా మొదటి ధ్యానాంశం ఓకే ఇక రెండవది దేవుని యందు ప్రియులారా క్రీస్తు ప్రభు మనకు ఎందుకు రాజు ఎలాగ ఆయన రాజు అవుతాడు అని ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సినది మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒక నాలుగు కారణాలు ఉన్నాయంట హౌ హీ బికమ్స్ ఎ కింగ్ ఫర్ అస్ ఆల్ ఏ విధముగా ఎలా ఆయన మనకు రాజు అవుతాడండి అంటే మొట్టమొదటి కారణం క్రీస్తు దేవుడు దైవ కుమారుడు కనుక దేవుని యందు ప్రియులారా ఆయన సృష్టికర్త కనుక ఆయన వలననే ఆయన కొరకునే ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడింది కనుక ఆయన రాజు అవుతూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా అర్థమవుతుందా ఆయన దేవుడు ఆయన దైవ కుమారుడు ఆయన కొరకు సమస్తము సృష్టించబడింది ఆయన వలన సమస్తము సృష్టించబడింది ఆయన ద్వారా సమస్తము సృష్టించబడింది ఇదంతా ఆయనది కాకపోతే ఇంకెవరిది కనుక సమస్తానికి దేవుడు అతనే సమస్తానికి సృష్టికర్త అతనే ఆయనే రాజు దేవుని యందు ప్రియులారా క్రీస్తు రాజు దైవ కుమారుడు కనుక ఆయన క్రీస్తు రాజుగా మారుతూ ఉన్నాడు ఇక రెండవ కారణం ఇంకా ఎందుకు ఆయన రాజు అంటే దేవుని యందు ప్రియులారా ఆయన మన రక్షకుడు కనుక రాజు అన్నవాడు యుద్ధము చేయాలి ఆయన సాతానుతో యుద్ధము చేశాడు మరణముతో యుద్ధము చేశాడు పాపముతో లోకాశలతో యుద్ధము చేశాడు సిలువని ఆయుధముగా చేతబట్టి ఆయన యుద్ధము చేశాడు దేవుని యందు ప్రియులారా ఆ యుద్ధములో తన ప్రాణాలు ఒడ్డి తన ప్రాణాలను పణంగా పెట్టి తన రక్తాన్ని చిందించి శత్రువు నుండి మనల్ని కొనుక్కున్నాడు ఈ ర్యాన్సమ్ డస్ అంటారు ర్యాన్సమ్ అంటే తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని వాడి నుండి శత్రువు చేతిలోంచి కొనుక్కోవడం ఉదాహరణకి ఒక నీకు ఇష్టమైనటువంటి ఒక జంతువు అనుకుందాం
అది ఒకడు చేతిలో ఉంది. నువ్వు వెళ్ళి అడిగావు, ఇది నాకు కావాలి, ఎంతకి ఇస్తావు? ఇదిగో ఇది ఇంత అమౌంట్ ఇస్తే నేను నీకు ఇస్తాను. ఓకే, ఆ యొక్క సొమ్ము వాళ్ళకి చెల్లించి దానిని మనం విడిపించుకొని మనం తీసుకొని వెళ్ళొచ్చు. మనందరము లోకమంతా కూడా పిశాచి దాసత్వములో, మరణపు సంఖ్యలలో, పాపపు బానిసత్వములో ఉంటుంటే ప్రభు రక్షకుడిగా దిగివచ్చి మనందరిని విడిపించాలి అంటే ఏం చెయ్యాలి? దైవ కుమారుడు పాపము చెయ్యలేని వాడు, చెయ్యని వాడు రక్తాన్ని చిందించాలి అన్నారు. దైవ కుమారుడుగా పాపము లేకుండా కన్యకు పుత్రుడై ఆయన శ్రమల పొంది, శ్రమలు అనుభవించి, మరణించి, తన రక్తాన్ని ప్రోక్షించి మనల్ని కొనుగోలు చేసుకున్నాడు దేవుని యందు ప్రియులారా. కనుక ఆయనే మనకు రాజాది రాజు అవుతూ ఉన్నాడు. రెండవ కారణం, మనం రక్షించాడు కనుక ఆయన మనకు రాజు అవుతూ ఉన్నాడు. మూడవది, ఎందుకు ఎలా ఆయన మనకు రాజు అవుతున్నాడు అంటే, సమస్త స్త్రీ సభకు శిరస్సు, ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ క్రైస్ట్. సమస్త స్త్రీ సభకు శిరస్సు క్రీస్తు. కనుక పోయిన ఆదివారం సినడ్ మీటింగ్ సందర్భంగా క్వశ్చనేర్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటి, మనలను నడిపించేది ఎవరు? పాపు గారా, బిషప్ గారా, గురువా, లేదా క్రీస్తు ప్రభువా అని అడిగినది. ఏమని రాసాం మనం? ఈ మూడు ఏవి రాసినా మనది ఒక ప్రొటెస్టెంట్ చర్చిగా మిగిలిపోతుంది. మనల్ని క్రీస్తు ప్రభు నడిపిస్తున్నాడు కనుక దిస్ ఈజ్ ద క్యాథలిక్ చర్చ్. క్రీస్తు ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, స్త్రీ సభకు శిరస్సు క్రీస్తు కనుక, స్త్రీ సభలో సమస్తముపై ఆయనకు సర్వాధికారం ఉంది కనుక, సర్వాధికారము నాకు ఇవ్వబడినది అని ప్రభు అంటున్నారు. కనుక ఆయన మనకు రాజు అవుతూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. ఇక నాలుగవది ఏంటో తెలుసా? పరలోక తండ్రి సమస్తమును కూడా ఆయన పాదాక్రాంతం చేశాడు, చేస్తున్నాడు. సమస్తాన్ని కూడా పరలోక తండ్రి యేసు ప్రభు పాదాల చెంద పెడుతున్నాడు. పాదాక్రాంతం అవుతున్నాం ఆయన, మనందరం ఆయన పాదాల దగ్గరకు చేరాల్సిందే. కనుక ఆయన మనకు రాజు అవుతూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. ఎందుకు రాజు, ఎలా రాజు అంటే, దేవుడు దైవ కుమారుడు సృష్టికర్త కనుక, క్రీస్తు మన రక్షకుడు, నన్ను విడిపించాడు, నన్ను కొనుగోలు చేసుకున్నాడు, తన రక్తాన్ని చిందించాడు కనుక, ఈ స్త్రీ సభకు ఆయనే సర్వాధికారి శిరస్సు కనుక, అదేవిధంగా పరలోక తండ్రి యెహోవా దేవుడు సమస్తాన్ని కూడా ఆ యేసు ప్రభు పాదాక్రాంతం చేస్తున్నాడు కనుక, ఆయన మనందరకు రాజుగా ఉంటూ ఉన్నారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ఇక్కడే ఉన్నారా? కరెంట్ లేదు, మరి మెయింటెనెన్స్ అంట, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇక మూడవ ధ్యానాంశంలోకి వెళ్దాం. మూడవ ధ్యానాంశం, ఈ క్రీస్తు రాజు పండగ ఎప్పుడో తెలుసుకున్నాం, ఎలాగో తెలుసుకున్నాం. రెండు, ఆయన ఎందుకు, ఎలా మనకు రాజు అవుతున్నాడో నాలుగు సమాధానాలు తెలుసుకున్నాం. ఇక మూడవ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, ఆయన రాజ్యం ఎటువంటిది? ఆయనే కనుక రాజు అయితే ఆయనకు ఒక రాజ్యం ఉండాలి. ఆ రాజ్యం ఎటువంటి రాజ్యం, ఎలాంటి రాజ్యం అతని రాజ్యం అని మనం చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది ఆయన రాజ్యం ఎటువంటిదో. లూకా శుభవార్త 1:33 చూద్దాం, దేవుడు ఏం చెప్తున్నాడో, అతని రాజ్యం ఎటువంటిదో. లూకా శుభవార్త 1:33 గట్టి చదవాలి. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును,
ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. అందరూ చెప్పండి, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. మరొకసారి, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని రాజ్యం ఎటువంటిది? సింపుల్ కదా, అంతము లేని రాజ్యము యేసు ప్రభుని రాజ్యము. ఈ లోకంలో ఎవడి రాజ్యమైనా అంతమొందాల్సిందే. ఒకనకప్పుడు ఐగుప్తీయులు అనుకునేవారు, మోషే కాలం నుండి కూడా మమ్మల్ని మించినటువంటి రాజులు, రాజ్యము, అధికారము ఈ లోకానికి లేదు, ఈ ప్రపంచం మొత్తానికి మేమే సర్వాధికారులం అనుకున్నారు. కానీ ఏమైంది, కొన్నాళ్ళకే వాళ్ళను తలదన్నే రాజ్యము దేవుని యందు ప్రియులారా అస్సీరియా రాజ్యం వచ్చింది, బాబిలోనియా రాజ్యం. వీళ్ళు అనుకున్నారు మమ్మల్ని మించిన గొప్ప రాజ్యం ఈ ప్రపంచంలో లేదు, ప్రపంచం మొత్తానికి మేమే రాజులం అనుకున్నారు. మరికొంతకాలానికి ఒక 300 సంవత్సరాల తర్వాత దేవుని యందు ప్రియులారా పర్షియా దేశస్థులు వచ్చారు, వాళ్ళను పడగొట్టారు, వీళ్ళు రాజ్యాధికారం పడిశారు, అధికారం అజమాయిషి. వాళ్ళు అనుకున్నారు మమ్మల్ని మించిన వాళ్ళు లేరని పర్షియా దేశస్థులు. తర్వాత గ్రీకు దేశస్థులు వచ్చారు, మేమున్నాం అని వచ్చారు, అలెగ్జాండర్ ద గ్రేట్ ఇలాంటి వారు, మాదే సర్వము లోకము అంటూ. వాళ్ళు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకున్నారు. మరికొంతకాలానికి యేసు ప్రభు కాలానికి వచ్చేసరికి ఎవరు వచ్చారు? రోమీయులు. ప్రపంచాన్ని జయించామంటూ మాదే గొప్పది రాజ్యం అన్నారు. ప్రతి రాజ్యము కూడా ప్రారంభమవుతుంది, ఒక పీక్ స్టార్టింగ్కి వెళ్తుంది, అదేవిధంగా కుప్ప కూలిపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మిట్ట మధ్యాహ్నం ప్రకాశిస్తాడు, సాయంత్రం అయితే అస్తమిస్తున్నాడు లాగా ప్రతి రాజ్యము కూడా ఉదయిస్తుంది. కొంతకాలం, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మమ్మల్ని మించిన వారు లేరు అనుకుంటున్నారు, మరికొంతకాలానికి కనుమరుగైపోతున్నారు, అస్తమిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. గ్రీకులు వచ్చారు, వాళ్ళ పని అయిపోయింది. రోమీయులు వచ్చారు, వాళ్ళ పని అయిపోయింది. మన దేశం, మన యొక్క 19వ శతాబ్దం 18వ శతాబ్దంకి వచ్చినట్లయితే, ఇక చూసినట్లయితే మనకి ఫ్రెంచ్ దేశస్థులు ప్రపంచం మొత్తం మీద కాలనీస్, భారతదేశం వాళ్ళ కాలనీ, లేదంటే మరొకటి మరొక కాలనీ, కాలనీలుగా చేసుకొని అందులో ఉన్న ఆస్తి ఆస్తిపాత్రులను గ్రహిస్తూ ఉండేవారు. వాళ్ళ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మరికొంతకాలానికి ఎవరు వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు ఏమంటారు, రవి హస్తమించని సామ్రాజ్యం అని వాళ్ళకు వాళ్ళు పేరు పెట్టుకున్నారు. రవి హస్తమించని సామ్రాజ్యం అంటే సూర్యుడు హస్తమించడంట. అదేవిధంగా వాళ్ళ రాజ్యానికి ఇంకా తిరుగులేదండి. ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళు? అదే బ్రిటిష్ రాజ్యానికి భారతదేశం నుంచి వెళ్ళినవాడు ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు బ్రిటిష్ రాజ్యంలో ఉన్న ప్రెసిడెంట్ భారతదేశం వాడట. దేవుని అది ప్రియమైన సహోదరి సహోదరులారు, అది కూడా అంతమైపోయింది. ఏ రాజ్యమైనా కొద్ది కాలం మాత్రమే సర్వదా పరిపాలన చేసే రాజ్యము క్రీస్తు రాజ్యము, అంతము లేని రాజ్యము అదే ఈ శ్రీ సభ దేవుని యందు ప్రియులారా, అదే ఈ కతోలిక సభ దేవుని యందు ప్రియులారా, ఇదే ఆ దేవుని రాజ్యము. ఇదిగో ప్రభు వస్తూ రాగానే అంటున్నారు, పరలోక రాజ్యము సమీపించినది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. పరలోక రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. ప్రభు ఆ పరలోక రాజ్యం ఎక్కడా, ఎక్కడుంది, ఎక్కడుంది అంటే, ఎక్కడైతే నీతి న్యాయము ఉంటుందో అక్కడే పరలోక రాజ్యం. ఎక్కడైతే ప్రభు ఉంటారో అదే ప్రభుని రాజ్యము. దేవుని యందు ప్రియులారా, క్రీస్తు రాజ్యము అంతము లేని రాజ్యము. చెప్పండి అందరూ, అందరు కొంచెం గట్టిగా చెప్పండి, క్రీస్తు రాజ్యము లేని రాజ్యము. మరి ఇటువంటి రాజ్యములో నీవు నేను భాగస్థులం కావాలి. అంతముందే రాజ్యంలో కోసం, పార్టీల కోసం, పార్టీ మెంబర్షిప్ల కోసం, వీటి కోసం వాటి కోసం
మనం కొట్టుకునే బదులు మనము దేవుని యందు ప్రియులారా అంతము లేని దేవుని రాజ్యములో జీవింప ప్రయాసపడాలి ఆశపడాలి దేవుని యందు ప్రియులారా ఇక రెండవది యేసు ప్రభు రాజ్యం ఎటువంటిదండి అంటే దేవుని యందు ప్రియులారా సత్యమునకు సాక్ష్యం ఇచ్చే రాజ్యం యేసు ప్రభు ఈనాటి సువిశేష వాక్యం చూద్దాం యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36 37 వచనాలు ఈ రోజు మనం చదువుకున్నాం యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36 37 వచనాలు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచు నేను యూదుల చేతులలో చిక్కుకొనకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కదా తర్వాత కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధ సత్యాన్ని ప్రేమిస్తారో సత్యాన్ని అనుసరిస్తారో సత్యముపై నిలబడతారో అటు సత్య సంబంధులందరూ నా మాటను ఆలకిస్తారు దేవుని యందు ప్రియులారా సత్యమునకు సాక్ష్యమిచ్చు రాజ్యం క్రీస్తు రాజ్యం అంతము లేని రాజ్యం క్రీస్తు రాజ్యము సత్యమునకు సాక్ష్యమిచ్చే రాజ్యం క్రీస్తు రాజ్యం ఎక్కడైతే అబద్ధాలు ఉంటాయో ఎక్కడైతే మోసాలు ఉంటాయో ఎక్కడైతే విమర్శలు ఉంటాయో ఎక్కడైతే దూషణలు ఉంటాయో ఎక్కడైతే ఒకరినొకరు క్రిందకి లాక్కోవడానికి చూస్తుంటారో అది క్రీస్తు రాజ్యం కాదు అది పిశాచి రాజ్యం దేవుని యందు ప్రియులారా విడిపోయే మనస్తత్వాలు చెదిరిపోయే మనస్తత్వాలు గొడవలు పెట్టే మనస్తత్వాలు అబద్ధాలాడే జీవితాలు ఇవన్నీ కూడా సత్యమునకు విరుద్ధం కనుక అది క్రీస్తు రాజ్యం కానేరదు క్రీస్తు ప్రభు రాజ్యము సత్యముపై నిలబడే రాజ్యం నీవు ఆ ప్రభుని రాజ్యములో ఉండాలనుకుంటే సత్యమూర్తివై నువ్వు ఉండాలి సత్యమును పాటించే వ్యక్తివై నువ్వు ఉండాలి సత్యమును ప్రేమించే వ్యక్తివై నువ్వు ఉండాలి దేవుని యందు ప్రియులారా చరిత్రలో ఒక గొప్ప సంఘటన మీతో పంచుకోవాలి ఇంగ్లాండ్ దేశానికి ఒక రాజు ఉంటూ ఉండేవాడు రాజు హెన్రీ ది 8వ హెన్రీ అనే ఒక రాజు పరిపాలిస్తున్నటువంటి రోజులవి ఇంగ్లాండ్ దేశాన్ని అయితే అతనికి ఒక భార్య ఉంటుంది క్యాథరిన్ అనే భార్య ఈ భార్యకు మగపిల్లలు లేరు అందరూ ఆడపిల్లలే కానీ రాజుకి మగపిల్లలు ఉంటే ఆయన తర్వాత రాజ్యాన్ని ఆ గుప్పిట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఈ రాజ్యం మరొకడు సొత్తు మరొక వంశావళికి చేరిపోతుంది అనే బాధతో మనవాడు అనుకుంటున్నాడు వేరొక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వేరొక పెళ్లి చేసుకోవాలి అంటే భార్య బ్రతుకుంటుండగా అది సాధ్యమా కథోలిక శ్రీసభలో ఇతర సంఘాల్లో అయితే సాధ్యమేమో కానీ కథోలిక సంఘములో భార్య బ్రతికి ఉంటుండగా వేరొక పెళ్ళి జరగలేదు కనుక ఈ యొక్క రాజుగారు వచ్చి థామస్ మోర్ అనే బిషప్ గారిని గురువు మరియు బిషప్ గారిని అడుగుతాడు ఇదిగో నా రాజ్యములో నువ్వు నాకు ఎంతో సహాయం చేస్తున్న ఒక ముఖ్య కార్యదర్శిగా కూడా నేను వేరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు వచ్చి పెళ్లి చేయాలి అన్నాడు థామస్ మోర్ ఆయన ఒక గురువు పీఠాధిపతి ఓకే ఆయన యొక్క స్నేహితుడే ఈ యొక్క హెన్రీ 8 అన్నవాడు స్నేహితుని కోసం మనం ఏమంటాం మనం ఒకటే కదా మనం ఫ్రెండ్స్ కదా మనం ఏమన్నా చేసుకోవచ్చు అనుకున్నాం కదా నువ్వు రాజువైనా నువ్వు నా స్నేహితుడవైనా బైబిల్కి వ్యతిరేకముగా
క్రైస్తవ విలువలకు వ్యతిరేకంగా నువ్వు వెళ్తానంటున్నావు, అది సాధ్యము కాదు. కావాలంటే పరిశుద్ధ పాపు గారికి నువ్వు సరాసరి విన్నవించుకో అంటారు. పరిశుద్ధ పాపు గారు ఒప్పుకోరు, ఒప్పుకోలేదు. రాజుగారి కోపం వస్తుంది. ఏమని, రాజునైన నేను పాపు గారిని అడగాల్సిన అవసరం లేదు. కావాలంటే ఈ ఇంగ్లాండ్ దేశం చుట్టూ కూడా కథోలిక సంఘాన్ని ఆపేస్తాను, నేను కొత్త చర్చ్ స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. ఆంగ్లికన్ చర్చ్ అలాగే మొదలైంది. ఏది చేసినా నేను మాత్రం ఒప్పుకోము. సరే, ఇంతకీ నువ్వు రాజువి, నువ్వు పెళ్లి చేసుకుంటానంటున్నావు, చేసుకో, కానీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, నన్ను ఎందుకు అడుగుతున్నావు అంటాడు. లేదు లేదు థామస్ మోర్, మీరు నా పక్షాన ఉండాలి. పాపు గారినే లెక్క చేయలేనప్పుడు నేనెందుకు నీ పక్షాన ఉండాల్సిన అవసరం ఏమిటి అంటే, ఆయన అంటాడు, రాజు అంటాడు, ఇదిగో నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు భయపడి నాతో మాట్లాడతారు, కానీ నువ్వు దేవునికి మాత్రమే భయపడతావు, నాకు భయపడవు. నా చుట్టూ ఉన్నవాళ్ళు నా దగ్గర నుంచి ఏదైనా పొందాలని నాతో మాట్లాడుతుంటారు, నువ్వు అవేమి పట్టించుకో, దేవుణ్ణి మాత్రమే సంతోష పెట్టడానికి చూస్తున్నావు. కనుక నువ్వు చెబితే నా ప్రజలందరూ వింటారు, కనుక నువ్వే చెప్పాలి అంటాడు. నేను ససేమిరా చెప్పను అంటాడు. తర్వాత రోజుల్లో థామస్ మోర్ని దేవాలయంలో ప్రార్థన చేసుకుంటుంటే ఇద్దరు భటులు వచ్చి అక్కడికక్కడే నరికి చంపేస్తారు. దేవాలయంలోనే బలిపీఠము చెంతనే థామస్ మోర్ని ఆ యొక్క రాజుగారు నరికి చంపించేస్తారు. తర్వాత ఆయన మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటాడు. అక్కడ ఆంగ్లికన్ చర్చ్ అని కొత్త శ్రీసభను స్టార్ట్ చేస్తాడు. కథోలిక సంఘాన్ని బహిష్కరిస్తాడు ఇంగ్లాండ్ దేశం నుండి. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన రాజయ్యుండి కూడా థామస్ మోర్ని బ్రతిమలాడుకుంటున్నాడు, నువ్వు నా పక్షాన ఉండు, నువ్వు నా వైపున ఉండు, నువ్వు నా తరపున మాట్లాడు, నువ్వు చెబితే అందరూ వింటారు. అంటే అర్థం ఏమిటి, థామస్ మోర్ అనేవాడు సత్యమునికి నిలబడతాడని అందరికీ తెలుసు. రాజు సైతం ఒప్పుకుంటున్నాడు. ఆయన రాజు అయినా నిజానికి సత్యమును ప్రేమిస్తున్న థామస్ మోర్ అనే బిషప్ గారే నిజమైన రాజుగా, నిజమైన రాజ్యంలో ఉన్న వ్యక్తిగా జీవించాడు. దేవుని యందు ప్రియులారా, సత్యమును ప్రేమించే వారికి విలువ ఎక్కువ ఉంటుంది. సత్యమును మాట్లాడేవాడికి విలువ ఎక్కువగా ఉంటుంది. క్రీస్తు రాజ్యం సత్యమునకు సాక్ష్యమిచ్చే రాజ్యము కనుక నీవు నేను కూడా ఆ విధముగా సత్యమును ప్రేమించే బిడ్డలం మనం కావాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక మూడవది, క్రీస్తు రాజ్యం అంతము లేని రాజ్యము, సత్యమునకు సాక్ష్యమిచ్చే రాజ్యము. మూడవది, సేవ చేయు రాజ్యం క్రీస్తు రాజ్యం, యేసు రాజ్యం. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త బైబిల్ గ్రంథం తెరవండి. యోహాను శుభవార్త 13:4-5 చదువుదాం. ఎవరైనా మరొక వ్యక్తి 13-14 చదవచ్చు. యోహాను శుభవార్త 13:4-5 పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి, పిమ్మట యేసు ప్రభు తన పై వస్త్రమును తీసివేసి, నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని, నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని, ఒక పల్లెములో నీళ్లు పోసుకొని తన శిష్యుల పాదములు కడిగితూ నడుమునకు కట్టుకొనినా తుండుగుడ్డతో తుడుస్తూ ఉన్నాడంటే దేవుని యందు ప్రియులారా. ఓకే, అందరు వింటున్నారా? నడుమునకు తుండుగుడ్డ కట్టుకోవడం ఎందుకు అంటే, ఆ రోజుల్లో బానిసలు ఆ పని చేసేవాళ్ళు. యజమాని బయటకు వెళ్ళి పొలానికి వెళ్ళి వస్తే ఇంట్లో ఉన్నటువంటి బానిస యజమాని వస్తూ ఉన్నాడని చూడగానే పరుగు పరుగున వెళ్ళి ఒక తుండుగుడ్డను నడుమును కట్టుకొని నీళ్లు పట్టుకుని రెడీగా ఉండాలి. యజమాని రాగానే ఆయన చెప్పులు అతనే విప్పాలి, అతనే నీళ్లు పొయ్యాలి, అతనే కాళ్ళు కడగాలి, అతనే దాన్ని తుడవాలి. ఆ తర్వాత యజమాని ఇంటిలోనికి వెళ్తాడు. ఇది ఒక బానిస, ఒక సేవకుడు యజమానికి చేసే సేవ. యేసు ప్రభు దైవ కుమారుడు, రాజాది రాజు, మనకు తన బిడ్డలమైన మనకు
సేవ చేస్తూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. సేవ చేయు రాజ్యము క్రీస్తు రాజ్యం. సేవలు చేయించుకునే రాజ్యము క్రీస్తు రాజ్యము కాదు, అది ఇహలోక సంబంధమైన రాజ్యాలు సేవలు చేయించుకుంటాయి. పరలోక సంబంధమైన క్రీస్తుకు చెందినటువంటి రాజ్యము సేవ చేస్తే రాజ్యము దేవుని యందు ప్రియులారా. యోహాను సువార్త 13:13-14 చదవండి. మీరు నన్ను బోధకుడనియు, మీరు నన్ను బోధకుడని ప్రభువుననియు పిలుచుచున్నారు. ప్రభువుని పిలుచుచున్నారు కదా, మీరు అట్లా పిలుచుట సముచితమే. మీరు అలా పిలవడం సముచితమే, నిజమే, కరెక్టే. నేను మీ రాజుని, మీ బోధకుడినే. నేను మీ బోధకుడను, నేను మీ బోధకుడను ప్రభువునై ఉన్నాను, ప్రభువునై ఉన్నాను. నో డౌట్, నో డౌట్. నెక్స్ట్, మరియు ప్రభువును, ప్రభువును బోధకుడు అయిన నేను, బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లే, మీ పాదములు కడుగుచున్నట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగుకొనవలను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సేవ చేసే రాజ్యం, ఒకరికొకరు సేవలు చేసే రాజ్యం, సేవలు చేయించుకునే రాజ్యం క్రీస్తు రాజ్యము కాదండి దేవుని యందు ప్రియులారా. మదర్ తెరీసా జీవితంలో జరిగిన ఒక సంఘటన. ఒక రోజున ఒక చిన్నమ్మగారు, మదర్ తెరీసా సంస్థలో ఒక చిన్నమ్మగారు, ఒక రోగి యొక్క మ్యాగట్స్ అంటే ఏంటో తెలుసా? ఇంటర్నెట్లో కొట్టి చూడండి, MAGGOTS, పురుగులు చేతుల్లో, కాళ్ళల్లో, నోటుల్లో, చెవుల్లో పురుగులు పట్టేస్తాయి కొంతమందికి. ఆవిడ, ఒక చిన్నమ్మగారు అట్లను పట్టుకోవడానికి ఇష్టపడక ఒక ట్వీజర్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట, డాక్టర్ల దగ్గర ఉంటుంది, రెండు పుల్లల్లాగా ఉంటుంది, ఓకే, కటింగ్ ప్లేయర్ లాగా, దానితో ఒక్కొక్క పురుగును తీస్తూ ఉంది అతని కాళ్ళలో నుంచి. అది నేను మ్యాగట్స్ అని ఇంటర్నెట్లో కొట్టితే ఫోటోలు వచ్చాయి. ఫోటోలు చూస్తేనే వాంతి వచ్చినట్టున్నది. అలాంటిది ఆ యొక్క పురుగులని, ఆ పురుగులు మనిషి శరీరం నుంచి తీస్తుంటే మదర్ తెరీసా చూసి ఆ చిన్నమ్మగారితో అంటున్నారు, నీకు అర్థం కావటం లేదు. ఏమంటే తెలుసా, నీకు ఇది అర్థం, యూ డు నాట్ రియల్లీ అండర్స్టాండ్ వాట్ దిస్ ఈజ్. ఇదేంటో తెలుసా, నా క్రీస్తు భగవానుడి కాలు అని చెప్పి ఆమెను పక్కన పెట్టి, ఆమె మదర్ తెరీసా అక్కడ కూర్చొని ఆ యొక్క కాలును దైవ ప్రసాదితంగా స్వీకరిస్తూ తన ఒళ్ళో పెట్టుకొని, ఇది యేసు ప్రభువు కాలు, రోగి కాలు కాదు అంటూ ఆ ఒక్కొక్క పురుగును చేత్తోనే తీస్తూ ఉన్నారట ఆవిడ. సేవ చేసే రాజ్యం క్రీస్తు రాజ్యం ఇలా ఉంటుంది దేవుని యందు ప్రియనైన సహోదరి సహోదరులారా. జోసెఫ్ డామియన్ అనే గురువు 1840 పుట్టాడు, 1889 చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? జస్ట్ 49 ఇయర్స్, 49 సంవత్సరాలు మాత్రమే. ఎందుకు చనిపోయాడో తెలుసా? ఎలా చనిపోయాడో తెలుసా? ఆ రాజ్యంలో కుష్ఠరోగులు ఎక్కువైపోతున్నారు. రాజుగారు ఏం చేశారంటే, కుష్ఠరోగము అంటురోగం కనుక కుష్ఠము వచ్చిన వాళ్ళందరినీ కూడా పడవలో తీసుకుని వెళ్ళి మొలోకి అనే ఒకనొక దీవి, అంటే చుట్టూ నీరే, సముద్రమే, బైక్ రావడానికి వీలుండదు, కానీ అక్కడ దీవిలో పడేసి వచ్చేస్తూ ఉండేవారు. రోగులందరినీ కూడా, కుష్ఠరోగులందరినీ కూడా ఇంకా అక్కడే బతకాలి, ఇంకా అక్కడే చావాలి. అయితే వాళ్ళకు సేవ చేయడానికి ఎవరైనా గురువు వెళ్తే బాగున్ను అనేసరికి ఇతను, నేను వెళ్ళి వాళ్ళకి సేవలు చేస్తాను అన్నాడు. నువ్వు కానీ వెళ్ళి సేవలు చేస్తే నువ్వు కూడా జబ్బు పడతావు, అయినా పర్వాలేదు అంటాడు. ఇలా 11 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులకు ఆయన సేవ చేస్తూ ఉన్నాడంట. ఒకరోజు స్నానం చేయడానికని స్నానం వేడి నీళ్ళు పట్టుకొని బాత్రూంలోకి వెళ్తుంటే ఆ యొక్క నీరంతా ఒలిగి కాలు మీద పడిపోయిందంట. కాలేమో బబ్బలు తేరిపోయింది, కందిపోయింది. చూస్తే నొప్పి లేదంట. నొప్పి లేదంటే అర్థం ఏంటి? స్పర్శ లేదు అంటే అర్థం ఏమిటి? ఆయన కూడా కుష్ఠరోగిగా మారిపోయాడు. తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ కుష్ఠరోగంతోనే ఆ గురువు
జోసఫ్ పునీత జోసఫ్ డామియన్ అనే పునీతుడు మరణించాడు దేవుని యందు ప్రియులారా. సేవ చేసే రాజ్యం చాలామంది అత్తలు ఉంటారు, అత్తలు సేవలు చేయించుకుందాం చూస్తుంటారు కోడళ్ళ చేత. కొంతమంది కోడళ్ళు ఉంటారు, నేను ఎందుకు చెయ్యాలి అంటారు. ఇదంతా పిశాచి రాజ్యం. క్రీస్తు రాజ్యంలో నువ్వు భాగస్థుడివై ఉండాలి అంటే ఒకరికి ఒకరు సేవలు చేసుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒక కుటుంబముగా సఖ్యతతో ముందుకు సాగాలి దేవుని యందు ప్రియులారా. సేవ చేసే రాజ్యం క్రీస్తు రాజ్యం. ఇక నాలుగవది జీవమిచ్చే రాజ్యం క్రీస్తు రాజ్యం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనం. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగవాడు దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును, కానీ నేను జీవమునిచ్చుటకును, నేను జీవమునిచ్చుటకును, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. అందరు చెప్పండి, నేను జీవమునిచ్చుటకును, జీవమును ఇచ్చుటకు, సమృద్ధిగా ఇచ్చుటకును, సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ప్రభు. అతని రాజ్యము జీవమునిచ్చే రాజ్యము దేవుని యందు ప్రియులారా. ఆయన ఐగుప్తు రాజు ఫరో రామ్సీస్ లాంటి వాడు కాదు. ఎందుకని? ఆయన ఏం చేశాడు తెలుసా? రామ్సీస్ అనేవాడు ఒక పెద్ద దేవాలయాన్ని కట్టించుకుని ఆ దేవాలయ స్తంభాల మీద ఐఆమ్ ద గ్రేటెస్ట్, నన్ను మించిన వాడు లేడు అంటూ రాయించుకున్నాడు. కానీ ఇప్పుడు ఆడెక్కడ లేడు కదా. అటువంటి వాడు కాదు క్రీస్తు రాజు దేవుని యందు ప్రియులారా. నాట్ లైక్ చైనా కింగ్, చైనా దేశానికి ఉన్న రాజు లాంటి వాడు కాదు. ఈ చైనా దేశంలో వాళ్ళు రాజు ఏం చేశాడు తెలుసా? మిలియన్స్ ఆఫ్ స్లేవ్స్, బానిసలను ఉపయోగించుకొని పెద్ద గోడ కట్టాడు. చైనా వాల్ అంటారు కదా, అది చంద్రుడి మీదకి వెళ్ళినా సరే అది ఒక్కటే కనిపిస్తుందండి. భూలోకంలో చంద్రుడి మీదకి వెళ్ళి చూస్తే అది కనిపిస్తుందంట. అంత పెద్దది కట్టుకోవడానికి ఎంతమందినో చంపుకు తిన్నాడు. తాజ్మహల్ కట్టినప్పుడు చెప్తారు కదా, ఆ యొక్క తాజ్మహల్ కట్టిన మేస్త్రులందరినీ పిలిచి వాళ్ళ చేతులు నరికేశారంట. అంటే ఇటువంటి కట్టడం వీళ్ళు ఇంకొకటి ఎక్కడి ఇంకో దగ్గర ఎక్కడ కట్టకూడదు అని. అటువంటి రాజు కాదు క్రీస్తు రాజు. లూయిస్ 14th అనే రాజు పెద్ద బంగ్లాలో ఉండేవాడంట. అందులో 1000 గదులు ఉండేవంట, 1000 గదులు. ఇటువంటి రాజు క్రీస్తు రాజు కాదు. క్రీస్తు రాజు తను తాను వినమ్రుని చేసుకున్నాడు. క్రీస్తు రాజు తన ప్రాణాలు దారపోసాడు. క్రీస్తు రాజు మన కొరకు దైవత్వాన్ని విడిచి మానవుడిగా, పేదవాడిగా, సేవకుడిగా ఆయన రూపు దాల్చాడు. ఎందుకండి అంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి దేవుని యందు ప్రియులారా. అంతము లేని రాజ్యము క్రీస్తు రాజ్యము, సత్యమునకు సాక్ష్యమిచ్చే రాజ్యము క్రీస్తు రాజ్యము, సేవ చేసే రాజ్యము క్రీస్తు రాజ్యము, జీవమిచ్చే రాజ్యము క్రీస్తు రాజ్యము. మరి ఇటువంటి రాజ్యములో నువ్వు నేను ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఉండాలా వద్దా? ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా హృదయ పరివర్తన ఎవడైతే చెందుతాడో వాడు ఈ రాజ్యంలో ఉంటాడు. హృదయ పరివర్తన ఎవడైతే చెందడో వాడు క్రీస్తు రాజ్యంలో ఉండలేడు. యేసు ప్రభు ప్రకారం ఇద్దరు దొంగవాళ్ళు ఉన్నారు. ఒకడు హృదయ పరివర్తన చెందాడు, నేడే ఇప్పుడే నువ్వు నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండువు అన్నారు. మరొకడు హృదయ పరివర్తన చెందలేదు, ఆయన అలాగే నశించిపోయాడు దేవుని యందు ప్రియులారా. మన జీవితంలో హృదయ పరివర్తన చెందకుండా, మారు మనస్సు పొందకుండా జీవిస్తే క్రీస్తు రాజ్యములో భాగస్థులం కాలేం. దేవుని చిత్త ప్రకారం జీవించువాడు ఈ రాజ్యంలో ఉంటాడు. ప్రభు 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 ప్రభుని పిలవడం కాదు, నా తండ్రి చిత్త ప్రకారము జీవించువాడే పరలోక రాజ్యానికి యోగ్యుడు అన్నట్లుగా ఎవరెవరైతే దేవుని యందు ప్రియులారా వినమ్రులై ఉంటారో
దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో, దేవుని మాట ప్రకారం మరియ తల్లివలే జీవిస్తారో, దేవుని చిత్తాన్ని అక్షరాల పాటిస్తారో వారు ఈ పరలోక రాజ్యము క్రీస్తు రాజ్యములో ప్రవేశించగలరు. ఇక ఆఖరిగా తోటి వారి మీద సహోదర ప్రేమ కలిగిన వాడు, ప్రేమ సేవ కలిగిన వాడే ఈ రాజ్యంలో ప్రవేశించగలడు. ప్రేమించలేని వాడు, సేవ చేయడానికి ఇష్టపడిన వాడు, తగ్గింపు జీవితం లేనివాడు క్రీస్తు రాజ్యంలో భాగస్థుడు కాలేడు. మూడు విషయాలు. హృదయ పరివర్తన చెందినవాడు క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తాడు. దేవుని చిత్త ప్రకారం జీవించువాడు క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రేమ సేవ సోదర ప్రేమ కలిగిన వాడు క్రీస్తు రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ రోజున మనందరం దేవుని యందు ప్రియులారా క్రీస్తును రాజుగా స్వీకరిస్తూ ఉండగా ఆయన వలే మనం జీవించడానికి సిద్ధపడాలి. ఒక రోజున అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధానికి వెళ్తున్నాడంట. యుద్ధానికి వెళుతూ ఒక సైన్యాధిపతిని పిలిచి, ఒక సైనికుడిని పిలిచి, సైన్యాధిపతులు లేరయ్యా, ఈ 100 మందికి నువ్వే లీడర్వి, నువ్వు ముందుండి యుద్ధం నడిపించాలి అంటే మనవాడు వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. అయ్యా నేనుండను, నేను వెనకాత లైన్లో ఉంటానన్నాడంట. వెనకాత లైన్లో ఉంటావా, నీ పేరేం పేరు అడిగాడట. నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడట. ఈయన పేరు అలెగ్జాండరే, మహావీరుడు. వాడి పేరు అలెగ్జాండరే, మహా పిరిగివాడు అన్నాడు. అయితే నువ్వు నీ పేరు మార్చుకో, లేదా నీ తత్వం మార్చుకో. అయితే నీ పేరు మార్చుకో, నీ తత్వం మార్చుకో. నా పేరు పెట్టుకొని అంత పిరికివాడిగా ఉండకూడదు అంటాడు దేవుని యందు ప్రియులారా. పేరుకు తగ్గట్టుగా జీవించాలి. అలెగ్జాండర్ ఎలాంటి వీరుడో, అలెగ్జాండర్ అని పేరు ధరించిన సైనికుడు కూడా అలా వీరత్వం చూపించాలన్నది వాడి యొక్క ఉద్దేశం. మనందరం క్రీస్తు బిడ్డలం అంటున్నాం కదా, అయితే మనము క్రైస్తవులం కాదు అనాలి. లేదు నేను క్రైస్తవుణ్ణి అంటే మన పాపపు జీవితం, దుర్మార్గపు జీవితం విడిచిపెట్టాలి అని ప్రభు. అయితే నువ్వు పేరు మార్చుకో, లేదా నీ బుద్ధి మార్చుకో. పేరు మార్చుకుంటే దేవుని యందు ప్రియులారా, క్రైస్తవత్వాన్ని వదులుకుంటే అది మనకు రక్షణ కాదు. మనం మన బుద్ధిని మార్చుకుందాం, మన పాపపు నైజాన్ని మార్చుకుందాం, ప్రభు రాజ్యంలో ప్రవేశింప యోగ్యంగా ఉందాం. మరి క్రీస్తు రాజ్య పండుగ రోజున అందరము కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ మనస్సులో, ప్రభువా, దేవా, నేను నిన్ను రాజుగా స్వీకరిస్తూ ఉన్నాను. ఎవరికి? నా విచారణకు రాజువు నీవే, నా కుటుంబానికి రాజువు నీవే, నా వ్యక్తిగత జీవితానికి రాజువు నీవే, నా ఆలోచనలకు, తలంపులకు, నా మాటలకు, నా క్రియలకు, నా అలవాట్లకు నీవే రాజువి. నా బలాలు బలహీనతలు, నా పాపము నా పుణ్యము, నా లాభము నా నష్టము, నా ఆత్మ నా శరీరము నీ రాజ్యాధికారానికి అప్పగిస్తున్నాను. నాకు రాజువై నన్ను పరిపాలించు, నన్ను నడిపించు అంటూ క్రీస్తు రాజుకు మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరం చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. అందరు కూర్చుని కూర్చుని ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు రాజుని వేడుతూ, మహాపరిశుద్ధుడమైన తండ్రి ప్రభువా, సర్వలోకాలను పరిపాలించే రాజువు నీవు. సర్వలోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉన్న రాజువు నీవు. ఓ క్రీస్తు రాజా, నీ రాజ్యాధికారమునకు నేను లోబడుతూ ఉన్నాను. నీ రాజ్యాధికారమునకు నా యొక్క సంఘమును, నా విచారణను నీకు అర్పిస్తున్నాము. నా విచారణ సంఘమునకు రాజుగానుండండి. నా కుటుంబానికి రాజుగా ఉండండి. నా వ్యక్తిగత జీవితమునకు రాజుగానుండండి. నా తనువు మనస్సు నీ రాజ్యాధికారాన్ని కల్పిస్తూ ఉన్నాను. నా ఆలోచనలు తలంపులు ఉద్దేశములు నీ రాజ్యాధికారంకు అప్పగిస్తూ ఉన్నాను. నా ఆత్మ శరీరములు నీ రాజ్యాధికారంకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నా లాభ నష్టాలు, నా ఆరోగ్యమున అనారోగ్యము, నా బలమున బలహీనత,
నా పుణ్యము నా పాపము నీ రాజ్యాధికరణకు అప్పగిస్తున్నాను. సమస్తాన్ని పరిపాలించే దేవా, నన్ను నా జీవితాన్ని నా కుటుంబాన్ని నా బిడ్డలను పరిపాలించు దేవా, సంరక్షించు దేవా, కాపాడు దేవా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, క్రీస్తు రాజా, సకల వైభవము గౌరవము మహిమ నీకే చెల్లునుగాక. ఈ మా మనవలను యేసు పవిత్ర నామములో మేము అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున. అందరూ లేచి నిల్చు.